హలో అందరికీ నమస్కారం. లలితాస్ కిచెన్ టిప్స్కి స్వాగతం అండి. ఈరోజు మనం రెగ్యులర్గా చేసుకునే నార్మల్ చికెన్తో నాటుకోడి టేస్ట్ వచ్చేలాగా చికెన్ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు మనం ముందుగా ఇలా శుభ్రపరచి పెట్టుకున్న చికెన్ని 1 కేజీ తీసుకున్నానండి నేను. ఆ తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తరిగి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి అండి, 1 అయినా 2 అయినా ఆనియన్ పీసెస్ కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం కూడా ఇలా కలిపేద్దాం. ఇప్పుడు 1 హాఫ్ స్పూను పసుపు అండి. శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి చికెన్ ఇప్పుడు వేసేద్దాం ఈ ఆయిల్లో. మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాం. మూత పెట్టేసి 5 మినిట్స్ సార్లు చూద్దామండి. ఒకసారి ప్లేట్ తీసి చూద్దామండి. ఆయిల్లో మొత్తం కూడా ఇలా చికెన్ మొత్తం కూడా మగ్గుతూ ఉంది. దీని ఇలాగే మగ్గనివ్వాలండి. హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. గ్యాస్ మీడియంలో కానీ లో ఫ్లేమ్ కానీ పెట్టద్దు. హై ఫ్లేమ్లోనే ఉంచేసి మూత పెట్టుకొని ఇలా మగ్గించుకోవాలి. మళ్ళీ కూడా ఇలాగే ఉంచేసి 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి మగ్గిద్దామండి. మళ్ళీ ఒకసారి మనం తీసి చూద్దామండి. ఈ మొత్తం కూడా మళ్ళీ ఇలా కలుపుకుందామండి. ఆల్మోస్ట్ మనకి ఇవి చికెన్ ముక్కలన్నీ కూడా చాలా గట్టిగా అవుతూ మగ్గుతున్నాయండి. ఫస్టే మనం ఉప్పు కారం అవన్నీ అన్ని కలిపి వేస్తే ఈ ముక్క మొత్తం కూడా మెత్తపడిపోయి చితికే అవకాశం ఉందండి. ఇలా ఫస్ట్ మనం ఆయిల్లో వేయించుకోవడం వల్ల ముక్క మొత్తం కూడా గట్టిపడిపోతుంది. గట్టిపడిపోయి ఇది మనకి కర్రీలో కూడా చితకదండి. చాలా గట్టిగా ఉంటుంది చికెన్ పీసు. ఇప్పుడు మనం కారం వేసుకుందామండి. సరిపడా నేను 2 స్పూన్స్ వేస్తున్నా అండి. కొంచెం పెద్ద స్పూన్తో అయితే 2 వేసుకోవాలి, లేదంటే 3 స్పూన్స్ వేసుకోవాలండి కారం. సాల్ట్ 2 స్పూన్స్ వేస్తున్నా అండి. ఇది అల్లము వెల్లుల్లి ధనియాలు వేసి మిక్సీ పట్టండి. అల్లం వెల్లుల్లితో పాటు పచ్చి ధనియాలు కూడా వేసి పడితే మనకి టేస్ట్ వస్తుంది. ఇది 1 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నా అండి. అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ మనం మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం మనం గ్యాస్ అనేది కొంచెం తగ్గించుకోవాలండి. మరీ హైలో పెట్టుకోవద్దు. ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేద్దాం. ఇప్పుడు దీన్ని చూద్దామండి ఒకసారి. వావ్, సూపర్గా ఉందండి. ఇప్పుడు దీంట్లో మనం 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ కలుపుతాం. ఇప్పుడు ఈ పీసెస్ మొత్తం కూడా చక్కగా మనకి ఫ్రై లాగా అయి ఉన్నాయి. మనం వాటర్ యాడ్ చేసాము కాబట్టి ఇది ముక్క మొత్తం కూడా చాలా గట్టిగా ఉడుకుతుందండి. తింటే కూడా చాలా టేస్ట్ ఉంటుంది. దీనికి మొత్తం కూడా ఉప్పు కారం మసాలాలు అల్లం పేస్ట్ అంతా పడుతుంది.
కాబట్టి మనకి చాలా టేస్ట్ వస్తుందండి. మళ్ళీ ఇలా వాటర్లో మనం ఉడికిస్తాం కాబట్టి ఇది చాలా మంచి టేస్ట్ వస్తుందండి. అండి ప్లేట్ పెట్టేసి మనం ఒక 5 మినిట్స్ 8 మినిట్స్ అలాగే చూద్దామండి. ప్లేట్ తీసేసి చాలా బాగా కుక్ అవుతుందండి. ముక్కలు కూడా మనం ఈ చికెన్ పీసెస్ మనం ఇంతకుముందు ఫ్రై లాగా బాగా వేగినట్లుగా చేసాం ఆయిల్లో కాబట్టి ఇప్పుడు ఉడుకుతున్నా కానీ ఇవి గట్టిగా ఉంటాయండి. ప్లస్ మొత్తం కూడా చక్కగా కట్టి ఉంటాయి. అవి అల్లము ఉప్పు కారం అవన్నీ కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. పీసెస్తో పాటు సూప్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి పులుసు రెడీ అవుతూ ఉందండి. దీంట్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేస్తున్నా. ధనియాల పౌడర్ అండి, 1/2 స్పూన్ గరం మసాలా, ఇది మొత్తం కూడా మిక్స్ చేద్దాం. మనకి చికెన్ పులుసు కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వడ్డించుకుంటే కొంచెం కూడా మిగిల్చకుండా తినేస్తాము, అంత టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను అండి. ఇక ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక నా ఛానల్ని ఈ వీడియో కిందనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయగలరు. థ్యాంక్ యూ.